తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఖమ్మం జిల్లా దిక్కు పరామర్శకు పోయిండు. వరదలు పడేట్లుంది, జనం తిప్పలే ఉన్నాయి అనేది అరుచుకోనికి పోగా అక్కడి పబ్లిక్ కూడా ఘనంగానే ఎదుర్కొన్నారు. అటనిక మంత్రులతో కలిసి వరద దెబ్బకు ఖరాబైన పాలేరు కెనాల్ చూసిండు. పోలేపల్లి దిక్కు పోయి వరదలలో సర్వం కోల్పోయిన వాళ్ళను ఏ మాత్రం ధైర్యం చేయవద్దు, మీకు అండగా సర్కారు ఉంటది, అందరిని సర్కారే ఆదుకుంటది అన్నట్టు భరోసా ఇచ్చిండు. పంటలు ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఎకరాలు దెబ్బతిన్నాయి, ఎన్నిళ్ళు నీళ్ల పాలైనాయో లెక్కలు తయారు చేయాలని అధికారులకు ఆర్డర్లు వేసిండు. పొత్తు ఎప్పుడైనా తూ అనే అనిపించుకుంటది అనేది ఇగోకి ఆలుమొగల ఘోషించే సమజ్ అవుతుంది. ఇగో గీడ గొడగొడ ఏడ్చుకుంటూ శోకం తీస్తున్న వాళ్ళ పేర్లు సురేందరు లావణ్యనట. అయితే ఇగోకి సురేందర్ అనేట ఆయన, ఇంకొక ఆయన భిక్షపతి అనేట ఆయన ఇద్దరు కలిసి ఓ దుకాణం పెట్టారు. అదే లహరి చిట్ ఫండ్స్ అని ఒక దుకాణాన్ని నడిపించిరట. మరి ఇద్దరు నడమ ఏడదవడం వచ్చిందో ఏమో తెలియదు, కానీ ఈయనకి రావాల్సిన పైసలు ఇవ్వకుండా ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పి మాట దాటేసిపోయిందట భిక్షపతి. అందుకనే ఏం చేయాలనో తెలవక గిట్లా ఇద్దరు ఆలుమొగలు అదే దుకాణం కాడ పురుగుల మందు దాగి జీవి తీసుకుందాం అనుకున్నారట. అంతల్నే చుట్టుముట్టున్న వాళ్ళు ఆపబట్టారు. పోలీసు వాళ్ళకు మొదలా బంధిస్తే వాళ్ళు వచ్చి ముచ్చటేందో ఆడుచుకునే పనిలో పడ్డది. దొంగతాళాలు దెత్తుడు, బండ్లకు పెట్టి తిప్పుడు, బండి తాళం రాగానే వేసుకుని అవతల వాడు, దినా ఇదే దందా చేస్తున్నాడకి ముఖానికి వరకు కప్పుకున్న లుంగి లింగడు. అట్లా ఇదివరదాకా 16 బైకులను ఎత్తుకపోయింది అడగి మోతేవారి. అంతేకాదు 33 పాత కేసులు కూడా ఉన్నాయి అడగి ఇగిరవంతుని మీద. ఒక ఏపీలోనే కాదు కర్ణాటక దిక్కు కూడా పోయి బాగానే బండ్లను వేసుకుని వచ్చిండట. మొన్న ఎవరో నా బైక్ ఎత్తకపోయి చూసారని ఒక ఆయన పోయి పోలీసు వాళ్ళకు ఫిర్యాదిస్తే పోలీసు వాళ్ళు గుంపులు లెక్కన ఈడిపోయి షేకింగ్లు చేస్తుంటే మనోని భాగవతం బయటపడ్డది. దీని పేరు పాత అన్నట. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బోధనపల్లిలో ఉంటాడుకి మోతేవారి.